చేసే వారిపై ముఖ్యంగా వదంతులు పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ స్పష్టం చేశారు. తాము ఎల్లప్పుడూ ప్రజల కోసం ఉంటామని పోస్టర్ల ద్వారా కరపత్రాల ద్వారా వదంతులు నమ్మకూడదని ప్రచారం చేస్తామని డీసీపీ రమేష్ తెలిపారు. ఓయూపీఎస్ పరిధిలోని మాణిక్యేశ్వర్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో 175 మంది పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్థానికులు వదంతులకు భయాందోళనలకు గురవడంపై స్పందించిన డీసీపీ కొందరు పనిగట్టుకొని విష ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి వదంతులు ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఎవరైనా తమ ప్రాంతానికి అపరిచితులు వస్తే వారిపై అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారిపై దాడి చేయడం నేరమన్నారు. దాడి చేసిన వారిపై హత్యా యత్నం కింద జైలుకు పంపిస్తారని కూడా అన్నారు. బస్తీలలోని కాలనీలలోని అపరిచిత వ్యక్తులు వచ్చి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. కొందరు ఇటీవల సున్నితాంశాల మీద సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపింప చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి ఉక్కుపాదం మోపుతామని డీసీపీ రమేష్ హెచ్చరించారు. పంపకూడదు. నువ్వు ఏం చేయాలి? ఇమీడియట్ గా కొడుకు ఫోన్ చేయాలి. ఫ్రీ ఫోన్ పైసలు పడవు. అందరు ఫోన్ చేసి మాకు ఇది వచ్చింది నిజమా కాదని అడగాలి. అంతే భయం డబుల్ అయిపోతుంది. మీ భయాన్ని ఇంకో దగ్గర పంపిస్తారు. మొత్తం భయం కాబట్టి అవన్నీ మీకు చెప్తామని వచ్చినాం. ఏం లేదు. మాణికేశ్వర నగర్ లో మన ఈస్ట్ జోన్ పోలీసుల తరఫు నుంచి 170 మంది పోలీసులు, నాతో పాటు 6 మంది ఇన్స్పెక్టర్లు, 9 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మరియు మిగతా సిబ్బంది గడ్రోన్లు వీళ్ళంతా కలిసి ఈరోజు మాణికేశ్వర నగర్లో గార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ గార్డెన్ అండ్ సర్చ్లో మేము ఎప్పుడు రొటీన్గా చేసే రొటీన్కు భిన్నంగా ప్రజలతో మమేకమై ఈ మధ్యలో గత వారం నుంచి వదంతులు పుట్టుకొస్తున్నాయి. ఎవరో వచ్చారు, పిల్లల్ని ఎక్కడ వెళ్ళే వాళ్ళు వచ్చారు, వాళ్ళు పిల్లల్ని చంపి వాళ్ళ బ్రెయిన్ తినేస్తున్నారు అనే లేని కొన్ని పుకార్లు పుట్టించి దాన్ని చేయడానికి గత 2 రోజుల నుంచి మేము ప్రతి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ప్రతి సెక్టర్లో కూడా దాదాపు మన 2 రోజుల్లో 250 ప్లేసుల్లో మేము మీటింగ్ పెట్టాము. అయినప్పటికీ ఈరోజు నేను పర్సనల్గా ఈ మాణికేశ్వర నగర్లో చిన్న చిన్న గల్లీల్లో తిరుగుతున్నప్పుడు, అక్కడున్న గృహిణులతో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఉన్న నివాసంగా ఉన్న వారితో పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళలో ఇంకా ఈ భయం చాలా గూడుగట్టనుంది. ఇది చాలా తీవ్రమైన స్థాయిలోకి ఈ భయం వెళ్ళిపోయింది. దాన్ని దూరం చేయాలంటే మేము చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. అది ప్రతిరోజు పొద్దున సాయంత్రం వీళ్ళందరికీ వెళ్ళి వాళ్ళని కూడా మాతో పాటు, నేను చాలామంది కమ్యూనిటీ వాళ్ళతో ప్రామిస్ తీసుకున్నాను, వాళ్ళు కూడా మేము ఎట్లయితే కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా వాళ్ళ దగ్గర వెళ్ళామో వాళ్ళు కూడా ప్రతి మనిషి ఒక 4 ఏళ్ళు తిరిగి ఈ ప్రచారం చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. అందుకని ఆ మాణికేశ్వర నగర్లో ఉన్న నివాసులందరూ కూడా, అక్కడ ఉండే రెసిడెంట్స్ అందరినీ కూడా అభినందించాను. వారందరూ కూడా నిజంగా చాలామంది లేడీస్ వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారు. భయం భయభ్రాంతులకు గురై మా పిల్లలు బయటకు కూడా ఆడుకోవడం కావట్లేదు, ఇంకా 2 రోజుల్లో స్కూల్ తెరుస్తున్నారు అని అన్నప్పుడు అది ఈ రూమర్ ఎంత డ్యామేజ్ చేసింది అనేది మాకు ఇక్కడ అప్పుడు అర్థమైపోయింది. ఇవన్నీ రూమర్సే. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం సురక్షితంగా ఉంది. ఎక్కడ ఎలాంటి ఒక కేసు కానీ ఒక అనుమానితుడిని కూడా మేము మా అధీనంలోకి తీసుకోవడం ఎక్కడ కూడా జరగలేదు. ఒక కేసు కూడా ఇక్కడ రిజిస్టర్ కాలేదు. ఎవరి గురించి కూడా ఫలానా కంప్లైంట్ రాలేదు. కానీ లేని కొన్ని అపోహలు, అనుమానాలు, ఏ చూసిన ప్రతి వ్యక్తి అపరిచిత వ్యక్తి మీద అనుమానాలు క్రియేట్ అయిపోతున్నాయి. ఇటువంటివన్నీ మంచిది కాదు మన సమాజానికి. దీనివల్ల ఏదైనా ఉపద్రవం జరిగితే మళ్ళీ మీపైన కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా గాయాలు చేసినా కానీ లేదా గాయాల పాలే ఇంకెవరైనా కానీ మృతి చెందితే కూడా మీపైన కేసులు వచ్చే అవకాశం ఉంటాయి. అట్లాగే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని మీరు వాట్సాప్ల ద్వారా కానీ ఇంకే విధంగా కానీ ఫేస్బుక్ కానీ వేరే సోషల్ మీడియా పరంగా మీరు స్ప్రెడ్ చేసినట్టయితే దానికి కూడా ఆ నేరానికి మీరు బాధ్యులు అవుతారు. అటువంటి దయచేసి చేయకండి. మీరు పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయండి అని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో మాతో స్వాగతిస్తామని చెప్పి చెప్పినారు. ఈ మాణికేశ్వర నగర్ చాలా ఎక్కువ డెన్స్ పాపులేషన్ ఉంది. ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు చాలామంది ఇక్కడ కలిసినాను. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చాలామందికి ఇక్కడ అకామిడేషన్ చీప్గా దొరుకుతుంది కాబట్టి ఇక్కడే ఉన్నారు.
వాళ్ళు భయం ఏంటంటే మేము ఉదయం వెళ్ళిపోతాం మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని. మేము చెప్పాము మా బ్లూ కోట్స్ పెట్రోలింగ్ వెహికల్స్ దాదాపు మాకు హైదరాబాద్ సిటీలోనే 1200 మంది ప్రతి నిత్యం 24 అవర్స్ 1200 పీపుల్ ఎవ్రీ షిఫ్ట్లో 1200 మంది పోలీసులు ఉంటారమ్మా. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అనుమానం వచ్చినా డయల్ అన్నిటికి మాకు ఫోన్ చేయండి. మీకు ఏదైనా అనుమానం అనిపిస్తే ఫోటో తీసుకోండి మాకు చెప్పండి. మా పోలీస్ స్టేషన్ జస్ట్ స్టోన్స్ త్రో అవే అని చెప్పాను. ఇంకా ఎంత వాళ్ళకి డ్రామటైజ్ చేసేటంటే ఒక రాయికి చిన్న కాగితం కట్టేసినా మా పోలీస్ స్టేషన్ పడుతుంది. అంత పక్కనే ఉంది. సో మీకేం ఇబ్బంది లేదు, నిర్భయంగా ఆడుకోండి. కావాలంటే పిల్లలు రండి మాతో పాటు ఆడుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయినప్పటికీ ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది. వెహికల్ చెకింగ్ కూడా చేస్తూ ఉన్నాము. వెహికల్ చెకింగ్లో దాదాపు 30 వెహికల్స్ డాక్యుమెంట్స్ లేకుండా సరైన పత్రాలు లేకుండా ఉండడం జరిగింది. అవన్నీ కూడా బహుశా ఇక్కడ వారే వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వారి డాక్యుమెంట్స్ చూపించి అవి వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు. అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఒక 5 మంది అనుమానితులు అంటే ఐడెంటిటీ ప్రూఫ్ సరిగా చూపించలేకపోయారు. అంతకుమించి వారి మీద ఇంకేం పెద్ద అనుమానం ఏం లేదు. అయితే ఈరోజు మా కార్డినెంట్ సెల్స్లో మెయిన్ పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా తీసుకున్నాం కాబట్టి మిగతా వాటికి కలిగి మేము వెళ్ళాం. నమ్మకూడదని మా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అట్లాగే మిగతా అన్ని పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక పోస్టర్ పెట్టి బ్యానర్ పెట్టి మేము పోలీసులో ఉన్నాము. మీరు మాకు ఫోన్ చేస్తే 2 నిమిషాలు మేము ముందు వాలిపోతాము. మీరు ఎక్కడ కూడా భయపడొద్దండి. మా ఇంత మా స్ట్రెంత్ ఉంది, ఇంత ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఇట్లాంటి చేయొద్దు అని చెప్పి బ్యానర్లు పోస్టర్లు కరపత్రాల రూపంగా కూడా మేము ప్రచారం చేయబోతాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.